అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద అదనపు బలగాలు మోహరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగానే అదనపు బలగాలను పంపించామంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ ని ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. వ్యాపారి లింగంనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై అభియోగం ఉంది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని సిఐడి అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో న్యాయమూర్తికి సమాచారం ఇచ్చిన ప్రభుత్వం కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్ ని అటాచ్ చేసింది. ఇదే అంశం మీద టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ ని చూద్దాం. తమ చెప్పు చేతల్లో ఉంది ప్రభుత్వం, తమది అనే దానిలో ఏదో ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, నాయకుల్ని, ఆనాడు మంత్రులుగా చేసిన వాళ్ళని ఇరికించాలనే ఉద్దేశంతో సిఐడి విచారణ చేపడితే, మరి అసలే ఇన్నర్ రింగ్ రోడ్డు లేని దాని మీద సిఐడి విచారణ చేసి గత సంవత్సరాలుగా ఏం సాధించిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్లో అధికారులు ఏ స్థాయికి దిగజారారంటే సర్వే నెంబర్లు తప్పేయటం, లేని సర్వే నెంబర్లు చూపెట్టడం, ఆ సర్వే నెంబర్లన్నీ కూడా కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ఆస్తులకు దగ్గరగా ఉన్నాయని చూపెడతాం, దాని ద్వారా లబ్ధి జరిగే విధంగా బురజల్లే ప్రయత్నం చేసిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా ఇదే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిలో రాజధానికి నేను అనుకూలం అని చెప్పి ఆ నాయకులందరూ తాడేపల్లిలో మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, మేము ఇక్కడే ఉంటున్నామని చెప్పి రాజధాని ఎక్కడికి పోదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద ఎన్ని కుట్రలు జరిగినాయో ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద స్పష్టంగా హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదానికే అర్థం లేదు. ఈ భారతదేశంలో పుట్టిన ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుక్కునే హక్కు ఉంది. కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది రాజధానిలో ఎక్కడా జరగలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా అదే తీర్పుని స్పష్టం చేసిందనేది గుర్తుంచుకోవాలి. ఇవాళ ఏదైతే అసైన్ ల్యాండ్లు అనే పేరుతో మీరు కేసులు చేస్తా ఉన్నారో, మేము ప్రత్యక్షంగా ఎవరి పేర్లైతే మీరు పెట్టి కేసులు పెట్టారని చెప్పి చెప్పారో వాళ్ళ వీడియోలు ప్రజా సమక్షంలో మేము ఉంచడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరి పేర్లైతే పెట్టారో, ఎవరి పేర్లనైతే మీరు వినియోగించారో వాళ్ళు స్పష్టంగా అసైన్ ల్యాండ్ కేసులకి మాకు సంబంధం లేదు, మా పేర్లు కావాలని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారని సాక్ష్యాధారాలతో సహా మేము ప్రజల ముందుంటే బట్టలోడదీసి ఈ ప్రభుత్వం చేసిన కుటిల ప్రయత్నాలను మేము ప్రజల ముందు ఉంచడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దానిలో ఇంతవరకు జరిగిందేం లేదు. అలాగే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఏదైతే లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద మరి దాని మీద కావాలని బురజల్లే ఉద్దేశంతోనే సిఐడికి వేయటం, సిఐడి వాళ్ళు సంవత్సరాల పాటు కేసు నడిచినా కూడా ఒక్కటి కూడా నిరూపించలేని మాట వాస్తవం కాదా? ఆ కేసుల్లో గతంలో అసైన్మెంట్ ల్యాండ్లో కానీ వీటిలో కానీ ఇవాళకి ప్రభుత్వం ఇంకా సంవత్సర 8 నెలల కాలంలో ఎలక్షన్లకు వెళ్తా ఉన్నా ఛార్జ్ షీట్ కూడా వేయలేని పరిస్థితి ఉందన్నమాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం ఇవన్నీ కూడా అమరావతి రాజధాని మీద బురజల్లాలి, అమరావతి రాజధాని మీద కుట్రలో భాగంగానే ఈ కేసులు తప్పితే ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఒకటే తెలియజేసేది, మీరు ఏదైతే ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ మీద కేసు పెట్టినప్పుడు స్పష్టంగా హైకోర్టు వ్యాఖ్యానించిన మాట వాస్తవం కాదా? ఈ కేసు అనేది రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసు పెట్టడం జరిగింది కానీ దీనిలో లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, రాని ఇన్నర్ రింగ్ రోడ్డు, వేయని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే సిఐడి కేసు పెట్టిందని బెయిల్ ఆర్డర్లో స్పష్టం చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడిగేది, ఎందుకంటే ఇవాళ సిఐడి అధికారులు మేము అనుకున్నాం అధికారి మారితే మార్పు వస్తుందేమో అని చెప్పి, కానీ ఎటువంటి మార్పు కూడా కనపడని పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ సిఐడికి క్విట్ ప్రో కో అంటే అనే పదానికి అర్థం తెలుసా అంటున్నా. అయ్యా క్విట్ ప్రోకో అంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, ఆయనకి బాగా తెలుసు. క్విట్ ప్రోకో అనే దాన్ని అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా 42,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన సంపాదించాడో అసలైన క్విట్ ప్రోకో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తండ్రి అధికారాన్ని ఉపయోగించి ఫార్మా కంపెనీలు ఎట్రోల్ లాంటి కానివ్వండి, అరబిందో లాంటి వాళ్ళకి ఎస్సీజెడ్ల కింద ల్యాండ్లు ఇచ్చి, వ్యాన్పిక్ లాంటి వాళ్ళకు పోర్ట్లు ఇచ్చి, పెన్నా సిమెంట్ లాంటి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి, వాళ్ళ ద్వారా తమ దానిలో తమ సాక్షి కంపెనీలో డబ్బులు పెట్టించుకొని దాని ద్వారా రూపాయి డబ్బులు లేకుండా 1,000 కోట్ల ఆస్తులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారి క్విట్ ప్రోకో అవుతుంది. కానీ అసలు ఏమీ సంబంధం లేని కేసుతో సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న ఇంటిని కేవలం ప్రచారం కోసం ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొచ్చే విధంగా సిఐడి ఆర్డర్